మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. తను ఇంకొక ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తున్నాడేమో అన్న డౌట్ సార్, బయట అయితే పడట్లేదు. ఈ మనిషి పొద్దున్న ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళినప్పుడు కొట్టుకునే సెంట్ ఒక బ్రాండ్ సార్, కానీ తిరిగి వచ్చేటప్పటికి వేరే బ్రాండ్ సెంట్ ఉంటుంది సార్ తన ఒంటి మీద. తన బ్యాగ్ మామూలుగా క్లీన్ చేస్తున్నాను సార్, అందులో నాకు ఒక వేరే హ్యాండ్ కర్చీఫ్ ఒకటి దొరికింది సార్. 7:15 to 7:30 మధ్యలో ఒక మిస్డ్ కాల్ వస్తుంది సార్. అది ఎలాంటి మిస్డ్ కాల్ అంటే, ఫ్రెష్ అవుతుంటాడు, నేను ఎత్తే లోపల కట్ అయిపోతుంది. మేము లవ్ చేసే టైంలో నా ఫోన్ తన దగ్గర ఉండేది, తన ఫోన్ నా దగ్గర ఉండేది. లేట్ నైట్ ఒక కాల్ వస్తుందండి, నేను అనుకుంటూనే ఉంటాను ఇప్పుడు ఫోన్ మూసేస్తాడు చూడు అని. నేను వెళ్తూ ఉంటాను, మూసేస్తాడు ఫోన్. ఇప్పుడు అనుమానం అనేది వచ్చిందంటే అనిత, ప్రతిరోజు ప్రతి కదలికలోనూ ఒక అనుమానం మనకి రేస్ అవుతా ఉంటుంది. ఒకటి రెండు విషయాలకైతే సస్పెక్ట్ చేసే మనస్తత్వం అయితే నాది కాదు సార్. సూక్ష్మంగా అబ్జర్వ్ చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో, నువ్వు ప్రేమించినటువంటి దానికంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువైంది అని అంటున్నా. నా స్థానం ఇంకొకళ్ళు ఆక్యుపై చేసేస్తే నేను తట్టుకోలేను సార్. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నమస్తే కళ్యాణ్ గారు. ఎన్ని మెసేజెస్ అంటే, కింద ఎన్ని కామెంట్స్ అంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. ఎవరో ఒక ఇష్యూని మనకి మన దగ్గర పెడుతున్నారు, మీరు ఒక సలహాని సూచనని అందిస్తున్నారు, ఒక ప్రణాళికని వేసుకోండి అని చెప్తున్నారు. దానికి ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ని మనతో పాటు షేర్ చేసుకొని, ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ఐ మీన్ ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళకి తోచిన విధంగా ప్రజల్లో నుంచి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అవునండి, సో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నామన్న ఫీల్ నాకైతే కలుగుతూ ఉందండి. సేమ్ హియర్ అమ్మా, సేమ్ హియర్. మళ్ళాంటి వాళ్ళు ఒక్కటే మాట్లాడటం కాదమ్మా, ప్రజలు వాళ్ళ అనుభవాలు బట్టి లేదంటే వాళ్ళకి మనసుకు తోచినటువంటి అంశాన్ని అక్కడ పెడితే కనుక ఇక్కడ ఉండే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అది నిజంగా ప్రోత్సాహకరం. థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ అండి. కాల్లోకి వెళ్ళిపోదాం. వెస్ట్ గోదావరి నుంచి అనిత అనే ఒక అమ్మాయి నాకు మెయిల్ చేశారు కళ్యాణ్ గారు. లవ్ మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి, పెళ్ళి బహుశా ఒక సంవత్సరం అవుతున్నట్లుందండి అనుమానం తన మెయిల్ని బట్టి నాకు అర్థమైన విషయం. అది కొన్ని పాయింట్స్ కూడా తను చెప్పిందండి, మీ ముందు ఉంచుతానండి. మరి తనకి నేను కాల్ చేసేయమంటారా? ఈ మెయిల్స్ ఇవన్నీ చెక్ చేయడం కోసం సపరేట్ ఒక టీమ్ని అరేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అంటే అన్ని మెయిల్స్ వచ్చేస్తా ఉన్నాయి మనకి పబ్లిక్ నుంచి. వీటన్నింటికంటే నాకు ఎక్కువగా సంతోషం అనిపిస్తున్న విషయం ఆడియన్స్ రియాక్షన్ అండి. రెస్పాన్స్ చాలా బాగుంది, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సలహాలు ఇవ్వటం. హలో అనిత అండి? అవునండి. అనిత, నేను అందమైన జీవితం నుంచి జయాని మాట్లాడుతున్నానండి. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు మ్యామ్ నేను. డెఫినెట్గా అనిత, ప్రతి ఒక్క మెయిల్ చెక్ చేస్తున్నాం మేము, కానీ సమయాన్ని బట్టి మీకున్న సమస్యని బట్టి ముందు వెనుక అవుతుంది అంతే. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు స్టూడియోలో. మీ సమస్య గురించి నేను చెప్పాను, కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి. ఓకే అమ్మా. నమస్తే అనిత. నమస్తే అమ్మా. ఎంతమ్మా నీ వయసు? ఎంతమ్మా? నా వయసు 26 సార్. 26 ఇయర్స్? చెప్పమ్మా ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇవాళ రోజుల్లో మగాళ్ళని నమ్మాలంటే చాలా భయంగా ఉంది సార్. ఆశలు పెంచేసి, మురిపించేసి, మాయా ప్రపంచం చూపించేసి, నేనే నీకు అంతా అన్నట్టు చేసి లాస్ట్లో మోసం చేసేస్తారు సార్. ఏంటమ్మా చాలా జీవితాన్ని చూసినట్టు చెప్తున్నావు, ఏం చూసావమ్మా? నా భర్త నాకు ఒక 4 ఏళ్ళ నుంచి తెలుసు సార్, మాది లవ్ మ్యారేజ్. ఓకే. ఒక 1 ఇయర్ అయింది మేము పెళ్లి చేసుకుని. ఇంట్లో పెద్దలు అంగీకారం లేదు, కానీ మేమే డేరింగ్ స్టెప్ వేసాము.
ఇంట్లో అంతా బానే ఉండేది సార్. చాలా అపురూపంగా చూసుకునేవాడు నన్ను. నాకు అనిపించేది నేను చాలా రైట్ డెసిషన్ తీసుకున్నాను అని. అంటే అప్పుడు ఎదిరించి చేసుకున్నా గానీ నాకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని సార్ ఆ విషయం మీద. ఏం చేస్తుంటారు అనిత మీ హస్బెండ్? మా హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు. మీరు? నేను ఏం చేయట్లేదు మ్యామ్, ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ఎంతకాలం అయిందమ్మా పెళ్లి? పెళ్ళై 1 ఇయర్ అయింది సార్. మాటలు అట్లీస్ట్ కొంతవరకైనా మాటలు ఉన్నాయా మీ అత్త మామలతో గానీ లేదంటే మీ పేరెంట్స్ తో గానీ? అట్టు గానీ ఇటు గానీ ఉన్నాయి సార్, కానీ వాళ్ళంతా అంటే పెద్ద ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడరు. మేము కూడా అదే 1 ఇయర్ ఒక 1-2 ఇయర్స్ ఇలా ఉంటుంది, తర్వాత మనం కలుపుకుందాం వాళ్ళని అనే ఉద్దేశంలోనే ఉన్నాం. ఓకే, సమస్య గురించి చెప్తారా? నాకు ఎంత అలాంటి సిచ్యువేషన్ లో ఉండేదాన్ని సార్, చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను. చెప్పినా ఏంటి సమస్య? చెప్పినా ఏమైంది? తను ఇంకొక ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తున్నాడేమో అని నా డౌట్ సార్. బయట అయితే పడట్లేదు నాకు. ప్రతి ఇన్స్టెన్స్ లోను 3 మంత్స్ నుంచి అసలు గ్రాడ్యువల్ గా ప్రతి ఇన్స్టెన్స్ లోను నాకు అదే కనిపిస్తోంది. ఈ మనిషి పొద్దున్న ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళినప్పుడు కొట్టుకునే సెంట్ ఒక బ్రాండ్ సార్, కానీ తిరిగి వచ్చేటప్పటికి వేరే బ్రాండ్ సెంట్ ఉంటుంది సార్ తన ఒంటి మీద. స్మెల్ మారుతుందమ్మా అంటే అది ఆబ్వియస్లీ. ఈవెన్ స్వెట్ స్మెల్ ఉన్నా గానీ నాకు అంత అనుమానం రాదేమో సార్, కానీ వేరే బ్రాండ్ స్మెల్ ఉంటుంది సార్. ఓకేనా, ఇంకా ఏముందమ్మా అలాంటిది నీకు అనిపించినవి? వన్ ఫైన్ డే నేను తన బ్యాగ్ మామూలుగా క్లీన్ చేస్తున్నాను సార్, అందులో నాకు ఒక వేరే హ్యాండ్ కర్చీఫ్ ఒకటి దొరికింది సార్. ఇది పెద్ద అనుమానాస్పదమైన విషయం కాకపోయినా గానీ తిను చాలా పర్టికులర్ గా ఉంటాడు సార్, అంటే తను ఎంచుకునే ప్రతి దాంట్లోనూ చాలా పర్టికులర్ గా ఉంటాడు. అలాంటిది వేరే కర్చీఫ్ ఉండడం నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అది వినడానికి సర్కాస్టిక్ గా ఉంటుందేమో అని ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి నేను ఎవరికి చెప్పట్లేదు, కానీ నాకు చాలా బాధగా ఉంది మ్యామ్. అది అంటే అసలే కరోనా సీజన్ మ్యామ్, వేరే వాళ్ళ కర్చీఫ్ ఎందుకు పెట్టుకుంటారు? తన మన బ్యాగ్ లో మనం పెట్టుకోం కదా యూజువల్ గా అయితే. నేచురల్ రెస్పాన్స్ అమ్మా. ఇంకా బిహేవియర్ లోనే నాకు చాలా చేంజెస్ కనిపించాయి. ముందు ఇంతకు ముందు నాకు తను టీ షర్ట్లు వేసుకోను నాకు నచ్చవు అని చెప్పడం చాలా గుర్తు అని నాకు తెలిసినప్పటి నుంచి ఒక 4 ఇయర్స్ గా ఫార్మల్స్ వేసేవాడు. ఈ మధ్య కాలంలో ఏంటో టీ షర్ట్లు వేసుకుంటున్నా, టీ షర్ట్లు వేసుకొని ఎవరు సార్ ఆఫీస్ కి వెళ్తారు? అంటే ఇవన్నీ కూడా ఆయన చేసే పనుల్లో తను తేడాలు గమనించింది. అది కాదమ్మా, అంటే మీ ఇద్దరు ఒకరికొకరు కొత్త మొహాలు కాదు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, తల్లిదండ్రులను ఎదిరించి ముందుకు వచ్చిన అర్థంలో ప్రేమ అనేటటువంటి దాన్ని ఆ కొలత ఎలాగమ్మా, అంటే ప్రేమించి దగ్గరగా ఉంటూ ఆప్యాయతగా ఉంటూ ఆ ఇష్యూలో ఏం కాంప్రమైజ్ లేదుగా. అంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అనేది అదే, ఇవి నాకు దొరికిన ఫిజికల్ ఎవిడెన్సెస్ అంతే. నాకు నేను ఎమోషనల్ గా చాలా ఫేస్ చేస్తున్నాను, అవి నాకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి నేను చెప్పినా అది అర్థం కూడా కాదు. కానీ ఇక్కడ చెప్పాలమ్మా, నీకేమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా అంత ప్రేమించట్లేదా, అంత బాధ్యతగా ఉండట్లేదా? అసలు తను ఇంతకు ముందు ఎలా ఉండేవాడు అంటే సార్, తను ఎంత పనున్నా ఆఫీస్ నుంచి నేను ఇంట్లో ఒంటరిగా ఉంటానని తొందరగా వచ్చేసేవాడు సార్. అంత కేరింగ్ గా చూసుకునేవాడు నన్ను. మేము నాకు తెలిసి ఈ 3 మంత్స్ కి ముందు పెళ్ళయ్యాక నాకు తెలిసి మేమిద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళం, డిన్నర్ చేసేవాళ్ళం. అలాంటిది 3 మంత్స్ లో ఎంత మారిపోయిందంటే, నేను ఒకదాన్ని వెయిట్ చేసి భోజనం చేసేయడం, ఇంతకు ముందు నాకు కిచెన్ లో హెల్ప్ చేసేవాడు, నాతో ఎంత ఎంత బిజీగా ఉన్నా నాతో టైం స్పెండ్ చేసేవాడు మేడం. ఎట్లా అయిపోయిందంటే అనిత, సారీ టు ఇంటరప్ట్ యు అమ్మా, ఇంకా ఏమైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉందమ్మా మనకి? అంటే నేను ఇలా అడుగుతున్నానని కాదు, ప్రేమకి మించిన నేనైతే ఇన్ఫాక్ట్ నేనైతే తన్ని ఏ అమ్మాయితోనూ చూడలేదు సార్. చూసుంటే అక్కడికక్కడే ఏడుపు, ఒక పెద్ద ఏడుపు ఏడ్చుండేదాన్ని నేను. ఫోన్ కాల్స్ అమ్మా, మెసేజెస్ అలాంటివి ఏమన్నా? ఫోన్ కాల్స్ అదే, తను 6:30 వస్తాడు సార్. ఓకే, ప్రాబబ్లీ మోస్ట్లీ తను కొంచెం లేట్ గానే వస్తాడు, కానీ 6:30 వస్తే మాత్రం ఒక 1/2 గంటలో ఫ్రెష్ అయిపోతాడు. కరెక్ట్ గా 7:15 to 7:30 మధ్యలో ఒక మిస్డ్ కాల్ వస్తుంది సార్. అది ఎలాంటి మిస్డ్ కాల్ అంటే, ఫ్రెష్ అవుతుంటాడు, నేను ఎత్తే లోపల కట్ అయిపోతుంది. ప్రతిరోజు వస్తుంది ఆ కాల్? తను యాక్చువల్లీ ప్రాబబ్లీ 6:30 ఇంటికి వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మ్యామ్ ఆ కాల్. అతను ఎత్తిన సందర్భం ఎప్పుడన్నా ఉందమ్మా? తను యూజువల్ గా అయితే తను ఆ టైంకి అలర్ట్ గానే ఉంటాడు, ఫ్రెష్ అయి వచ్చేస్తాడు.
అతను ఎత్తినప్పుడు మాత్రం ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు, నువ్వు ఎత్తితే మాత్రం అసలు ఇంట్లో ఉండడు. ఆ భార్యాభర్తల సంబంధం అనేది ఎలా ఉందమ్మా? అంటే మీరు అడిగేది ఫిజికల్ రిలేషన్షిప్? అవును తల్లి, అవునమ్మా. ఫిజికల్ రిలేషన్షిప్ అయితే అస్సలు బాగాలేదు సార్. అంటే నాకు అది చాలా బాధగా ఉంది నన్ను చెప్పడానికి కూడా. అంటే ఇంత ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నాడు నన్ను, నేను ఎందుకు ఇంత కానిదాన్ని అయిపోయాను అన్న బాధ నాలో ఇంకా ఉండిపోయింది మ్యామ్. అనిత, మీరు ఎప్పుడైనా మరి 3 మంత్స్ ఎప్పుడైనా అతనితో డిస్కస్ చేశారా ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? అసలు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. ఇంతకు ముందు అంటే ఎంత టైం స్పెండ్ చేసేవాడు, ఇప్పుడు అసలు అంత మారిపోయింది. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, తను నాతో కూర్చోట్లేదు. నేను ఏదైనా చేస్తే తప్పు, నేను మాట్లాడితే చిరాకు పడతాడు. ఇంకేమన్నా సమస్య వల్ల అతను ఇలా అయ్యి ఉంటాడా? అది కాదు సార్, నాకు విషయం చెప్పండి. ఫోన్ పాస్వర్డ్స్ భార్యాభర్తలు అన్నాక షేర్ చేసుకోరా? మేము లవ్ చేసే టైంలో నా ఫోన్ తన దగ్గర ఉండేది, తన ఫోన్ నా దగ్గర ఉండేది. ఇప్పుడు కండిషన్ ఎలా అయిపోయిందంటే, నేను తన ఫోన్ అడిగినా గానీ ఇందులో ఆఫీస్ పర్సనల్స్ ఉన్నాయి, నీకెందుకు ఇలా తయారైంది సార్ ఫోన్ అంటే. ఫోన్ లో అంత పెద్ద డేటా అయితే యూజువల్ గా మనం పెట్టుకోం. ఈవెన్ నాకు తెలుసు కదా సార్, అంటే నేను MBA చేశాను, కానీ తిన కోసం అనేసి జాబ్ మానేసి నేను ఇంట్లో ఉన్నాను. ఇద్దరు వెళ్ళిపోతే ఆ బాండింగ్ అనేది కుదరదు అని. మీ వైపు నుంచి ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అనిపించిందా అనిత మీకు? నా వైపు నుంచి అంటే ప్రాబబ్లీ తను ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ తను ఇంతకు ముందు ఏంటంటే అడిగేవాడు నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇది తినాలని ఉంది అని. ఈ మధ్యన అసలు ఏమీ లేదు. నువ్వు కరెక్ట్ ప్లేస్ కి సరైనటువంటి సమయంలో, ఇంకా ఇది ఇష్యూ ముదిరిపోక ముందే కరెక్ట్ ప్లేస్ కి అయితే ఫోన్ చేసావమ్మా. అది మాకు ఫోన్ చేయటం అనేది అన్ని భయాలు తీసి పక్కన పెట్టు. నువ్వు చిన్నపిల్లవి, నీకు అనుభవం లేదు, నీకు సలహా ఇవ్వటానికి కూడా మనుషులు లేరు కాబట్టి చాలా అభద్రతతో నువ్వు ఉన్నావు. నేను చెప్పేటటువంటి పాయింట్ జాగ్రత్తగా ఆలకించమ్మా. బిహేవియర్ లో ఉన్న మార్పుల్ని మనం అనుమానం కింద తీసుకోవచ్చంటారా? అంటే చూడండి అమ్మ, సి బేసికల్ ఇప్పుడు ఆ అమ్మాయికి మనం ఏం చెప్పినా కూడా ఇక్కడ ఇష్యూ ఎలా ఉంటుందంటే, ఆ అమ్మాయి 2 కాంట్రాస్ట్ చేసుకుంటుంది. 1-4 సంవత్సరాల పాటు ప్రేమ వర్సెస్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్, ఈ 2 కాంట్రాస్ట్ చేసుకుంటుంది. సో తనకు ఉండేటటువంటి అనుభవం మనం చూడలేనటువంటిది, తన ఎక్స్పీరియన్సెస్ బట్టి తను మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇందులో కొంతవరకు ప్రేమించినప్పుడు ఉండేటటువంటి భద్రత పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయికి లోపించింది. అవును, మేమంతా ఉన్నాము అని చెప్పి ఈ పాటికి అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఉంటే కనుక అంత అభద్రత ఫీల్ అవ్వదు కాదేమో. అది ఎక్స్పెక్ట్ చేసుకుని వీళ్ళు ప్రేమించారు, పెళ్ళయ్యే టైం నాటికి ఎవరికి వాళ్ళకి విత్డ్రా అయిపోయారు, వీళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లి అయినా తండ్రి అయినా అంతా అతనే అవటం వల్ల కొంతవరకు ఆ ప్రవర్తన ఎక్కువగా విశ్లేషిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వేమన్నా చేయవలసింది చేయకుండా లేదంటే ఎక్కువ చేయటం ఏమన్నా చేస్తున్నావా? 1, ఫస్ట్ నువ్వు చూసుకో, నీ భర్తను తీసి పక్కన పెట్టు ఫస్ట్. 1. 2, ఏమన్నా నీలో ఇన్సెక్యూరిటీ పెరిగిందా, అభద్రత పెరిగిందా? అభద్రత పెరిగింది అనుకునేటటువంటి ఆలోచనని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ఒక్క నెగిటివ్ థాట్ వస్తే కనుక అదేదో స్పైడర్ వెబ్ సాలిగూడులో గల అల్లుకుంటూ ఆలోచనలు వెళ్ళిపోతున్నావా? నీ ఆలోచనలు నియంత్రించుకోలేకపోతున్నావు. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇంతకు మించి అబ్జర్వ్ చేయలేదని నేను చాలా ఈజీగా అనొచ్చు, కానీ అంతకు మించి అబ్జర్వ్ చేయడానికి అవకాశం లేదేమో కదా సార్ అని అనొచ్చు నువ్వు. ఏంటంటే ఇదంతా ఇంటి బయట కదమ్మా, నీకేమనిపిస్తుంది అన్న? నువ్వు ఎందుకు చేసావు ఈరోజు మాకు ఫోన్? ఒక మెయిల్ పెట్టారు కదా, మెయిల్ పెట్టారు. నాకు ఇంకా భయం పట్టేసుకుంది సార్. అంటే 1 ఇయర్ లోనే ఇలా ఉంటే తర్వాత నేను ఎంత ఊహించుకున్నాను దీంతో జీవితం. ఇప్పుడు నా స్థానం ఇంకొకళ్ళు ఆక్యుపై చేసేస్తే నేను తట్టుకోలేను సార్. ఇంకొకరు ఉన్నారో లేదో కూడా తెలియని విషయం కదా అనిత, మీరు అప్పుడే అక్కడ దాకా ఊహించేసుకోకండి. అసలు ఏం జరిగిందో ముందు సార్ట్ అవుట్ చేసుకుంటే నేను సస్పెక్ట్ అంతలా చేయను మ్యామ్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఆప్టిమిస్టిక్ గర్ల్. కానీ ఏమవుతుందంటే, లేట్ నైట్ ఆఫీస్ కాల్స్ ఎందుకు వస్తాయండి? లేట్ నైట్ ఒక కాల్ వస్తుందండి, ఈయన కూడా ఎట్లా వ్యవహరిస్తారంటే, నేను వస్తున్నానో లేదో వెనకాల నుంచి గమనిస్తుంటారు, ఫోన్ చూస్తుంటారు.
నేను అనుకుంటూనే ఉంటాను ఇప్పుడు ఫోన్ మూసేస్తాడు చూడు అని, నేను వెళ్తూ ఉంటాను మూసేస్తాడు ఫోన్. అంటే అతను అబ్జర్వ్ చేస్తున్నారు. అతను అబ్జర్వ్ చేస్తున్నాడా మన అనిత కీన్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది? బేసికలీ ఏంటంటే ఇది బైలాటరల్ రియాక్షన్ అమ్మా. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, నీ ఫేస్ మారిపోతుంది, నీ ఫీలింగ్స్ మారిపోతున్నాయటువంటి ఉద్దేశంతో అతని ఫీలింగ్స్ మారిపోయి నీ ఫీలింగ్స్ మారకముందే అతను ఏదో స్టెప్స్ తీసుకుంటున్నాడు. ఆ స్టెప్స్ అందుకంటే అమ్మా ఆ గొడవ ఇస్ బెటర్ దెన్ దిస్ కోల్డ్ వార్. మీ ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వారు, ఈ అనవసరమైనటువంటి మనస్పర్ధలు అనుమానాలు కంటే ఫేస్ టు ఫేస్ కూర్చున్నటువంటి మాట్లాడుకోవటం అన్నది 100 రెట్లు బెటర్. వాస్తవాలు తెలియకుండా నువ్వు ఒక భ్రమలో ఉంటూ దాన్ని ఏదో పెద్ద కొండంతో ఊహించుకుంటూ తట్టుకోగలవో తట్టుకోలేవో అనేటటువంటిది అది ముందుగానే ఊహించుకోకండి. దట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు భ్రమ అంటే నేను అంత ఒప్పుకోను సార్. నేను అంటే నేను ఫిజికల్ ఎవిడెన్సెస్ కొన్ని చూసిన, నువ్వు చాలా యాంగ్షియస్ గా చాలా స్ట్రెస్ అవుతున్నావు. నా మాట విను, ఇదే వ్యక్తిని నువ్వు ప్రేమించావు కదమ్మా ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం. అదే వ్యక్తితో పెళ్ళైన తర్వాత 1 ఇయర్ ప్రయాణం కదా. ఫోర్ ఇయర్స్ పాటు నీతో పాటు ఉండి నువ్వు అసెస్ చేసినటువంటి వ్యక్తి కరెక్టా, ట్రావెల్ చేసిన వ్యక్తి కరెక్టా? ఇప్పుడు ఈ 1 ఇయర్ పాటు ఇద్దరు ఒకే హౌస్ లో ఉండేటటువంటి ఈ వ్యక్తి కరెక్టా? నీకేమనిపిస్తుంది మనస్సాక్షికి? 4 ఇయర్స్తో పాటు నువ్వు ప్రయాణం చేసిన వ్యక్తిని తప్పుబట్టే దానికి అవకాశం ఉన్నదా? అప్పుడు అనుకున్నావా ఈ మనిషి ఇలా చేస్తాడేమో అలా చేస్తాడేమో 0.5? నేనేమంటున్నానంటే ఒక్కసారి నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి ముందుకొచ్చేటటువంటి ఆడపిల్లలందరికీ ఉండేటటువంటి ఈ సమస్య ఏంటంటే ప్రేమించినప్పుడు ఏంటంటే ఆ ప్రేమలోనో ఇంకో ఇష్యూలోనో పెళ్ళి అనేటటువంటి కార్యక్రమం తక్షణమే జరిగిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనో ఇంత సూక్ష్మంగా విశ్లేషించి చూసేటటువంటి అవకాశం ఉండదు. ఆ పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ప్రేమించుకుంటారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు, వీళ్ళింటికి వెళ్తారు, మహా అయితే రోజులో 1 గంట 2 గంటలు మాట్లాడుకుంటారు. ఈ సెంట్లు స్మెల్స్ ఇవన్నీ కూడా అంత ఉండదు. నేను చెప్తున్నాను ఉదాహరణకి, ఎప్పుడైతే కనుక ఒకే రూఫ్ కింద ఉంటామో ఆటోమేటిక్గా ఒకే ఇంట్లో ఉంటామో ఈ దగ్గర నుంచి విశ్లేషించేటప్పటికీ అప్పుడు కనిపించినటువంటి చాలా అంశాలు ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఐ అగ్రీ సార్, కానీ తను ప్రతి దాంట్లోనూ చాలా పర్టికులర్ గా ఉంటాడు. తను బ్రాండ్ అయితే మార్చాడు సెంట్ది. కానీ నాకేమనిపిస్తోందంటే డాక్టర్ గారు, ఇప్పుడు అనిత ఒకవేళ అతనితో కూర్చొని మాట్లాడితే ఏదైనా ఉంటే నేను యాక్సెప్ట్ చేయలేనేమో అనే కోణంలోనే ఉంటుంది. అడగకుండా దాన్ని అలా ప్రొలాంగ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది అనిత. ఇన్ఫాక్ట్ నేను అప్పుడు చాలా ధైర్యం చేసుకుని ఒక రోజు మాట్లాడదామని వెళ్ళాను సార్, కానీ తను వినడు. తను నేను మాట్లాడితే చిరాకు పడిపోతున్నాడు. అనిత అమ్మా, మీ ఇద్దరు 5 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేశారు. మీ కమ్యూనికేషన్ మెథడ్స్ అనేది మేము కొత్తగా మీకు చెప్పక్కర్లేదు. మీ ఇద్దరిలోని అలకలు గొడవలు ఇంతకు ముందు కూడా జరిగి ఉంటాయి. మాట వినకుండా మొహం తిప్పుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అప్పుడు నువ్వు రకరకాల సోషల్ నెట్వర్క్ ద్వారానో మెసేజ్ ద్వారానో అమ్మా నువ్వు ఏంటంటే ఇదివరకు అనిత అనే ఈ అమ్మాయి ప్రేమించినప్పుడు చాలా సంతోషంగా మీ భర్త యొక్క ఫీలింగ్ నేను చెప్తాను చూడమ్మా. ఈ అనిత ఇంతకుముందు చాలా పాజిటివ్గా ఉండేది, నువ్వు అనేటటువంటి మాటలు చాలా ఆప్టిమిస్టిక్గా చాలా పాజిటివ్గా ఉన్నావు. కానీ పెళ్ళి అయిన తర్వాత నీలో నీ ఫీలింగ్స్లోని, నీ ఇమోషన్స్లోని, నీ మాట తీరులోని వీటన్నిటిలో మార్పు వచ్చింది. ఇదివరకట్లాగా నువ్వు అంత నమ్మకంతో ముందుకు రావట్లేదు. ఇంటికి వస్తేనే నువ్వు ఫోన్ చెక్ చేస్తావో, పక్కన కూర్చుని ఏమడుగుతావు అనేటటువంటి భయంతో అతను ఉన్నాడు. కాబట్టి అతని ఫీలింగ్స్ మారుతున్నాయేమో. ఇవన్నీ కూడా బయలాటర్లు అమ్మ, రెండు చెట్లు కలిసి నువ్వు చూసినటువంటి అబద్ధాలను, నువ్వు భ్రమలో ఉన్నావు అనేటటువంటి మాట అనట్లేదు. ఇవి నిజాలే అయ్యుండొచ్చు, కానీ ఆ నిజాన్ని క్లారిఫై చేసుకోవటానికి, నిన్ను కొద్దిగా కూల్ చేసుకోవటానికి ఇది నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోవాలి కదా. దానికి ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు అనుమానం అనేది వచ్చిందంటే అనిత, ప్రతిరోజు ప్రతి కదలికలోనూ ఒక అనుమానం మనకి రేస్ అవుతా ఉంటుంది ప్రతి అంశంలో కూడా. దాన్ని స్టార్ట్అవుట్ చేసుకోండి. నో సి, బేసికలీ ఏంటంటే అమ్మా, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ సొల్యూషన్ అని అంటూ ఉంటారు. అవునండి, మీరు కమ్యూనికేట్ అవ్వాలి. అంటే మాట్లాడితే విన్నటువంటి మనిషికి మీరు ఒక మెసేజ్ రూపాన్ని పంపించవచ్చు. మన జీవితం అంతకుముందు అలా ఉంది, నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా కొన్ని కనిపిస్తున్నాయి, ఇది నా అనుమానమే ఉండొచ్చు, కానీ నీలో నీ మీద నాకు ఉండేటటువంటి ప్రేమని ఎప్పటికీ కాంప్రమైజ్ లేదు అనే పద్ధతిలో ఒక మంచి నీట్గా ఒక మెసేజ్ పంపించండి.
మీలో మీరే ఎన్ని రోజులు దాచుకోగలుగుతారు? ఏదో వండి పెట్టేస్తున్నాను, కట్టే కొట్టే తెచ్చే టైప్ లో ఉండింది, ఏదో డ్యూటీ చేస్తున్నట్టు చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదేమి నువ్వు ప్రపంచం అంచునేమి నువ్వు రాలేదు, నీ జీవితానికి ఎటువంటి డోకా లేదు, నువ్వు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. మా టీము అందమైన జీవితం ఎప్పటికి కూడా నీకు సపోర్టివ్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా కాల్ చేసి మా దగ్గర సలహా సూచన నువ్వు తీసుకోవచ్చు, వీఆర్ దేర్ విత్ యూ. సో నెంబర్ వన్ అది గుర్తుపెట్టుకో, ఎందుకంటే మాకుండే అనుభవం కానీ మాకుండేటటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కానీ కేవలం నీకు ధైర్యం చెప్పడం గురించే కాకుండానే కరెక్ట్ మెథడాలజీ పాత్వే ఏంటి అన్నది కూడా మేము చెప్పగలం. ఎగ్జాక్ట్లీ అండి. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే నువ్వు చూసినటువంటిది బహుశా అది భ్రమ అయి ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు. ఆ ఆస్పెక్ట్ తీసి పక్కన పెడదాం. ఒకప్పుడు అది నిజమైతే కనుక ఆ నిజం ప్రొలాంగ్ అవ్వకుండా తాత్కాలికంగానే అది ముగించేటటువంటి విధంగా నువ్వేం చేయాలి అనేటటువంటి సలహా కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ ఆలోచన శైలితో నిజంగా మీ హస్బెండ్ నిన్ను హేట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇది ప్రైమరీ టాస్క్ గుర్తుపెట్టుకో. చాలామంది ఈ ప్రేమించినటువంటి ఆడపిల్లలు చిన్న వయసులోనే లిసన్ టు మీ ఏం భయపడవలసినటువంటి అవసరం లేదు. నీకు తెలియకుండా జరిగేటటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయడం గురించి నేను చెప్తున్నా. ప్రేమించినప్పుడు కంటే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమించేటటువంటిలో నా భర్త నా చేతిలో జారిపోతున్నాడేమో, నేను ఏకాక అయిపోతానేమో అనేటటువంటి భయంతో అతన్ని చాలా గట్టిగా గ్రిప్ క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఆ క్లోజ్ అబ్జర్వేషన్లో సెంట్లు నాప్కిన్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా సూక్ష్మంగా చూడటం అనేది తప్పేశారంటే కనుక అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించుకో. ఇప్పుడు నువ్వు చూపెట్టేటటువంటి బిహేవియరు ఫీలింగ్స్ ఇమోషన్స్ వల్ల అతని మనసు ఎంత గాయపడింది అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంకా పూర్తిగా అర్థం అవ్వట్లేదు. దానివల్లే అతను అలా ప్రవర్తిస్తూ నీకు శారీరకంగా మానసికంగా దూరం అవుతున్నాడు అన్నది కూడా మాకు ఇంకా అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇది ఇంకో లెవెల్కి వెళ్ళే ముందే ఈ ముసుగులో గుద్దులాట అనేటటువంటి తీసి పక్కన పెట్టేసి నా ఇమోషన్స్ ఫీలింగ్స్ ఈ విధంగా రన్ అవుతున్నాయండి, నేను నాది నిజమా అబద్ధమా, మీరు నిజమంటే నిజం అబద్ధం అంటే అబద్ధం, మీ నోటి వెంట ఏదైతే వస్తుందో అది నేను నమ్ముతాను అని కళాఖండిగా నువ్వు చెప్పేసేయమ్మా. కళాఖండ్గా చెప్పేసి ది ఆప్షన్ ఈజ్ యువర్స్, అతనిదే ఆప్షన్, అతనికి ఆప్షన్ వదిలేసే. నువ్వు ఉందంటే ఉంది, లేదంటే లేదు. నన్ను నేను మార్చుకోవటానికి నాలో ఏమైనా తప్పుదాలు ఉంటే కనుక నన్ను నేను మార్చుకోవటానికి రెడీ. లేదు నాలో ఎటువంటి తప్పు లేదు, నువ్వు అలా డైవర్ట్ అవుతున్నావు అంటే కనుక నువ్వు అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ మన ప్రేమని మన జీవితాన్ని కాపాడు, నీ గురించి ఇన్ని త్యాగాలు చేసి నేను ముందుకు వచ్చాను అని చెప్పి కొన్ని వాస్తవాలకు అతను అవగాహన కలిగించేటటువంటి విధంగా ఒక మెసేజ్ కానీ ఒక ఈమెయిల్ కానీ ఒక ఏదో పద్ధతిలో అతను కమ్యూనికేట్ చేయి పక్కన కూర్చున్నటువంటి మనిషికి. అప్పటికీ ఒకప్పుడు ఏదన్నా తెలియనటువంటి అనుకోనటువంటి ఒక భయంకరమైన నిజం నీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మాకు మళ్ళీ రీకమ్యూనికేట్ చేయి, మమ్మల్ని కమ్యూనికేట్ చేయి. ఏమండి మీరు అన్నారు భ్రమ అన్నారు లేదంటే ఇంకోటి అన్నారు ఉందన్నారు లేదన్నారు, ఇప్పుడు వాస్తవాలు ఇలా కనిపించినాయండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడుగు. డెఫినెట్గా సలహా ఇవ్వడానికి కళ్యాణ్ గారు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అనిత. ఓకేనమ్మా, ఓకే, బీ కాన్ఫిడెంట్, గుడ్ లక్ అమ్మా, ఆల్ ద బెస్ట్. కానీ బస్సు చాలా కేసెస్ చూసుంటారేమో కళ్యాణ్ గారు మీరు ఇలాంటివి, సడన్గా అబ్బాయిలకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ పిల్లకి ఎవరూ లేరు, తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనే కోణంలోకి ఏమైనా వెళ్ళిపోతారండి? 99% ఆఫ్ యూజువల్గా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రేమించేటటువంటి ఎవరైతే ఉన్నారో, బహుశా ఎవరూ లేనటువంటి ప్రపంచంలోకి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఇప్పటికీ ఉన్నారనేది భావం నా నమ్మకం. ఎటొచ్చి ఏంటంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఒక రాంగ్ చాయిస్ చేసుకుంటే కనుక, అంటే ఏదో తెలిసి తెలియనటువంటి వయసులో పెద్దలు ఎంత ఎదిరించినా అతను ఎన్ని నెగిటివ్ షేడ్స్ కనిపించినా కూడా నేను ఎంచుకున్నవాడు నా ప్రేమ గొప్పది, ప్రేమ తర్వాత అన్నీ మారిపోతాయి, ఇక్కడున్న మనిషి అక్కడి వరకు వెళ్ళిపోతాడని ఈ భ్రమంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమించి పెళ్లి పెద్దల్ని ఎదిరించి అలాంటి అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు, ఎందుకంటే కనుక ఆ నిజస్వరూపం అనేటటువంటిది పెళ్ళైన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. అనిత పొజిషన్లో ఉండేటటువంటి స్త్రీలు కొన్ని వేల మంది ఉన్నారు. అనిత అటు పేరెంట్స్కి చెప్పుకోలేదు, అదే అందుకని అతనితో మాట్లాడితే ఒకవేళ ఏదన్నా ఉంది అని తెలిస్తే తను భరించలేనేమో అనేటటువంటి తెలిస్తే భరించలేకపోవటం అనేది ఒక క్వశ్చన్. తనకి ఫేస్ టు ఫేస్ అడిగితే కనుక అతను ఇంకో విధంగా ఫీల్ అయ్యి ఇంత ప్రేమించుకున్న మనిద్దరం నన్ను అనుమానిస్తావని చెప్పి అతను మనసు విరిగిపోతే ఎలాగనేది డైలమా సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏంటంటే ద సెకండ్ పాయింట్ ఇస్ బెటర్, నువ్వు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తా, ఉందంటే ఉందు లేదంటే లేదు. చెప్తారా కళ్యాణ్ గారు? అంటే ఒకటమ్మా,
వాళ్ళ ప్రేమ ఏ స్థాయిలో ఉంది, ఎంత ఫౌండేషన్ మీద ఉంది అనేటటువంటిది ఆ భావం. ఎందుకంటే ఆ అబ్బాయిని మనం చూడలేదు, ఆ అబ్బాయితో మాట్లాడలేదు, ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఇమోషన్స్ వల్ల ఎంత మానసికంగా సఫర్ అవుతున్నాడు అన్నది మనం చూడలేదు. సో ఇవన్నీ చూడనప్పుడు మనం ఇవ్వగలిగేది ఏంటంటే, అమ్మ ఎదిరించమ్మా, అడుగమ్మా, గట్టిగా అడిగితే కనుక ఇలాంటి బయటకు వస్తాయనేది ఈ అమ్మాయికి మనం సలహా ఇవ్వలేము. ఇది చాలా డెలికేట్ ఇష్యూ, ఒక చేతితో చప్పట్లు కొట్టలేనటువంటి ఇష్యూ ఇది. కాబట్టి మనం ఏమంటున్నామంటే, త్రో ద బాల్ ఇన్ టు హిస్ కోర్ట్. ఏదైతే ప్రేమతో అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారో అదే ప్రేమతో నిజాన్ని రాబట్టు అని చెప్తున్నాం మనం ఈ అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సూపర్ కళ్యాణ్ గారు, మరి ఇంకో కాలర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే.